కార్తీక మాసంలో చాలా మంది కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అయితే పూజారి దొరకక లేదా ఇతర రాష్ట్రాల్లో కాని ఇతర దేశాల్లోనూ కాని ఉండేటటువంటి వారు ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజారి దొరకని వారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేవారు ఈ వీడియో చూసి ఈ యొక్క కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని ఈ రకంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ కేదారేశ్వర స్వామివారికి వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకుని మనం వ్రతం ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకుందాం. ఈ కేదారేశ్వర స్వామివారికి కావలసిన సామాగ్రిలో ముందుగా శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దీపం కుంది ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబులో నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంగిలి చేసిన నీళ్ళు ఆచమనం చేసిన నీళ్ళు పూజకు పనిచేయవు. కాబట్టి దేవుడి మీద చల్లడానికి నైవేద్యం పెట్టడానికి ఈ చెంబులో నీళ్ళు వాడాలన్నమాట. కాబట్టి కలసగది ఈ చెంబు ఈ నీళ్ళు సిద్ధం చేసుకోండి ఈ రకంగా. తర్వాత విఘ్నేశ్వర పూజకి ఈ రకంగా పల్లెల్లో బియ్యం సిద్ధం చేసుకుని ఈ రకంగా తమలపాకు ఒకటి వేసుకోండి దీని మీద. అలాగే అగరవత్తులు ఒక నాలుగు అగరవత్తులు సిద్ధం చేసుకోండి. కైవత్తి అని ఇలాగా ఒక అగరవత్తికి కాస్త పత్తి చుట్టి ఈ రకంగా కైవత్తి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే దీపారాధన దీంతో వెలిగించాలి. అలాగే హారతిచ్చుకునేటటువంటిది, అలాగే హారతి కర్పూరాన్ని, అలాగే అగ్గిపెట్టిని, అలాగే గంటని కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యానికి బెల్లం ముక్క అంటే విఘ్నేశ్వర పూజలోను అలాగే కొబ్బరికాయలు వేయడానికి చిన్న బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. కాస్త చిల్లర రూపాయలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యానికి ఈ రకంగా పులిహార కానీ లేకపోతే బూరెలు కానీ మీ ఇష్టం, చెడువిడి వడపప్పు పానకం కానీ ఎన్ని రకాల పిండి వంటలైనా సరే నైవేద్యం మీ యొక్క ఆనవాయితీని బట్టి మీ ఆచారాన్ని బట్టి మీరు సిద్ధం చేసుకోండి నైవేద్యానికి ఈ రకంగా. అలాగే ఈ యొక్క వస్త్రాలు దేవుడి పూజలో స్వామివారికి పెట్టడానికి పంచికండువ కానీ చీర జాకెట్ రవిక కానీ పెట్టుకోవచ్చు. ఊపికి లేని వాళ్ళు పుష్పాలు అక్షతలు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే అరటిపళ్ళు నైవేద్యానికి అరటిపళ్ళు, కాస్త తమలపాకులు, అలాగే రెండు తాంబూలాలు అంటే మూడు తమలపాకులు, రెండు పాక చెక్కలు, చిల్లర పైస, అలాగే రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి పుష్పాలు, మారేడు దళాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా తోరాలు, మీకు ఇంట్లో ఆనవాయితీని బట్టి తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలో వేయడానికి యజ్ఞోపవీతాలు ఈ రకంగా పత్తితో తయారు చేసి సిద్ధం చేసుకోండి. వస్త్రాలను ఈ రకంగా రెండు వస్త్రాలు సిద్ధం చేసుకోండి విఘ్నేశ్వర పూజలు వేయడానికి. అలాగే కొబ్బరికాయని, కొబ్బరికాయ కుట్టడానికి ఏదైనాను, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ రకంగా సిద్ధం చేసుకున్నట్లయితే కనుక మధ్యలో మనం లేవక్క లేకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకునే ప్రయత్నాన్ని చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడిని తీసుకుని ఇలాగా బియ్యంలో పెట్టేసుకోండి, బియ్యం పళ్ళలో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండమ్మా, పైన ఇలా మూడు చోట్ల బొట్టు పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దీపారాధనం కృత్వా, ఈసారి దీపారాధన చేయండి. అయితే దీపారాధన ఎలా చేయాలి అన్నట్లయితే కనుక ముందుగా కైవొత్తి తీసుకుని ముందుగా ఆ ఒత్తిని వెలిగించాలి అగ్గిపెట్టుతోటి. చాలామంది దీపారాధన చేసేటప్పుడు చాలా రకాల అనుమానాలు అడుగుతూ ఉంటారు. అయ్యా గురువుగారు, దీపారాధన అగ్గిపెట్టుతో చేయొచ్చా అండి, అగరవత్తి వెలిగించి దీపం వెలిగించాలా అండి అని. అయితే అగరవత్తి అయినా మందే, అగ్గిపెట్టైనా మందే. కాబట్టి దీనికి ప్రధానంగా కైవొత్తి అని ఉంటుంది. అంటే ఏమిటంటే కనుక ఒక పుల్లకు కానీ అగరవత్తుకు కానీ ఒత్తిని పెట్టి ఆ యొక్క పత్తితోటి ఒత్తి తయారు చేసుకుని ఆ ఒత్తి ముందుగా వెలిగించి దానితోటి దీపారాధన చేయడం అనేటటువంటిది శ్రేష్టము అని మన పెద్దలు తెలియజేశారు. కాబట్టి ముందుగా కైవొత్తిని వెలిగించి దీపారాధన చేయండి. అయితే దీపం వెలిగించినప్పుడు కూడా మళ్ళీ అనుమానాలు వస్తూ ఉంటాయి. గురుగారు, ఏ నెయ్యి వేయాలండి, ఏ నూనె వేయాలండి, ఎన్ని ఒత్తులు వేయాలండి అని. మనకి శ్లోకంలో చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. అంటే కనీసం మూడు ఒత్తులు వేయాలని, మూడు కన్నా ఎక్కువ ఎన్నైనా వేయొచ్చు. అంచేత ఆవు నెయ్యి శ్రేష్టము అని.
ఆవునెయ్యి లేకపోతే కనుక నువ్వుల నూనె అయితే పెట్టచ్చు. కాబట్టి ముఖ్యంగా ఆవునెయ్యి ఉంటే కనుక ఆవునెయ్యితోటి చక్కగా మూడు ఒత్తులు వేసి మూడు కన్నా ఎక్కువ ఎన్నైనా వేయచ్చు. ఆ రకంగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం ముందుకి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమః అలంకరణం కృత్వా, చాలు కుంకుమ బొట్టు పెట్టండి. ఒక పుష్పాన్ని అలా దీపం దగ్గర వేసేసేయండి. రెండు అక్షతలు కూడా దీపం దగ్గర వేసేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. ముందుగా మగవారు మూడుసార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. తర్వాత మీ ఆడవారికి పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఆ పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ వరష్యా మోహృదయస్థో జనార్దనః ఆవదామప హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. కొంచెం కొంచెం అక్షతలు ఇలా మూడు వేళతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, ఉమామహేశ్వరాభ్యాన్ నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాన్ నమః, ఓం శచి పురందరాభ్యాన్ నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః, ఓం శ్రీ సీతారామాభ్యాన్ నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసుకోండి. అలా ఎడమ పక్క వేసేయండి. ప్రాణానాయమ్య అలా వేసేయండి. ప్రాణానాయమ్య అంతే. ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతే శ్యామవిరోధేన బ్రహ్మకర్మ సవారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ప్రస్తుతం మేము ఈ వీడియో చేసేటటువంటి సంవత్సరం శోభకృత కాబట్టి శోభకృతం చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరము తిదివార నక్షత్రాలు చెప్పుకోండి. మీకు ఏదైనా తిదివార నక్షత్రాల్లో అనుమానాలు ఉన్నట్లయితే కనుక మా వీడియోలోనే ప్రతిరోజు దినఫలాల్లో మొట్టమొదటి పంచాంగం వస్తుంది. అందులో తిదివార నక్షత్రాలన్నీ చెబుతాం. కాబట్టి అది చూసి మీరు ఆ రకంగా తిదివార నక్షత్రాలు చెప్పుకోవచ్చు. లేదా మీ క్యాలెండర్లో ఉంటుంది, పంచాంగంలో కూడా ఉంటుంది. కాబట్టి అవి చూసైనా ఆ రోజు వారము నక్షత్రం ఏంటో చూసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ రోజు యొక్క తిదివార నక్షత్రాలు ఇక్కడ చెబుతున్నాం. శ్రీ శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువు కార్తీక మాసే శుక్లపక్షే ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయ శుభజితో శ్రీమాన్ శ్రీమత అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇక్కడ మేము యజమానుల యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాం. ఈ దంపతుల యొక్క గోత్రాల పేర్లు మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అయ్యా గోత్రం అండి తుల్య మహాముని గోత్రోద్భవస్య రాంబాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తుల్య మహాముని గోత్రోద్భవతి. ఆవిడ పేరు పద్మావతి నామధేయస్య తుల్య మహాముని గోత్రోద్భవస్య. పిల్లల పేర్లు శ్రీ వెంకట సూర్య కిరణ్ కుమార్ నామధేయస్య తుల్య మహాముని గోత్రస్య శ్యామ్ కుమార్ నామధేయస్య సగుడంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు కుటుంబంలో ఉండేవారి యొక్క అందరి పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న
కాంచనాది సకల సంపత ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం కేదారవ్రత సమయే ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి మగవారి క్షత్రు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేయండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే అలా వదిలిపెట్టేయండి. ఈసారి ఈ చెంబుకి మూడు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై సజయిత సర్వే కలశాంబు సమాశ్రిత కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. కలశలో ఓ పుష్పం తీసుకుని పుష్పం గంధంలో ముంచి అక్షతంలో ముంచి అందులో వేసేసేయండి. గంధంలో ముంచడం ముందర, గంధంలో ముంచాక పుష్పాన్ని మళ్ళీ అక్షతంలో ముంచండి. ఈసారి ఆ పుష్పాన్ని ఆ చెంబులో వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చేయబోతయండి. అలాగా ఓం ఆ కలశే ఏ శుధావతి పవిత్రే పరిశిచ్యతే యుక్తైర్ యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏ శుధావతి శ్యోనోవర్మ విగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓం ఆ పోవా యుదగం సర్వం విశ్వాభూతాణ్యాప ప్రాణావ ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వాదేవత ఆపో భూర్భవస్వరాప. ఓం చాలండి. ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి జంబులో. గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి పుష్పంతో. దేవం అలాగే పుర్వం మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ ఇద్దరి మీద చల్లుకోండి. ఆత్మానంచ అలాగే పూజా ద్రవ్యాల మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఈ యొక్క ఏవైతే మంచి పుణ్యనదులు ఉన్నాయో ఆ నదులన్నింటినీ కూడా ఈ చెంబులోకి ఆవాహన చేశాం. ఇప్పుడు అవి పవిత్ర జలం అయిందనమాట. అంచేత ఆ యొక్క పవిత్ర జలాన్ని చల్లుకోవడం వల్ల సామాళ్ళు మనము దేవుడు అన్నీ కూడా శుద్ధవుతాయి అని ఇప్పుడు దాకా కూడా కలశారాధన అయింది. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుపు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఓ పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మా శుచిక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథా స్థానమోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పత్రపరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. రెండు నక్షత్రం వేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితోభవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతమిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతి నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా రెండు నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఇలాగ ఉద్ధరణతో స్వామివారికి ఇలా చూపించి అలాగ మూడు సార్లు వదిలిపెట్టండి. పాదయోహో పాద్యం సమర్పయామి. మళ్ళా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ముఖే ఆచమనయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు చల్లండి గణపతి మీద. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వద స్వామ వృష్ణయం భవాజస్య సంగతే ధతిక్రావున్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన స్వరభినో ముఖాకరతు ప్రణ ఆయోగం శతారుషతో శుక్రమశి జ్యోతిరషి తేజోసి దేవోవస్ వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్త ముతోషసి మధువత్పార్థివగుం రజ మధుద్యౌరస్తునఃపిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్య మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మణే స్వాదరింద్రాయ సోహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగు అదాభ్య
ఈసారి మామూలు నీళ్ళు కూడా జల్లండి చెంబులో నీళ్లు. ఓం ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశ్యవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో య సక్షయాయ జన్మథ ఆపో జనయథాచరః శ్రీ మహాగణాధిపతయ నమః. గోక్షీరక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఈ వస్త్రాలు తీసుకోండి, ఆ వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర సవసనాంజరుషాభిధేను సుదుగా ఆహ్ పూయమానహ అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో ఓ దేవసోమాత్ శ్రీ మహాగణాధిపతి అని నమః. వస్త్ర యుగ్మం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇలాంటి యజ్ఞోపేతాలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్థాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతి అని నమః. యజ్ఞోపవీతం సమర్పయామి వేసేయండి. ఒకవేళ యజ్ఞోపేతాలు కానీ వస్త్రాలు కానీ చేసుకోకపోతే కనుక అక్షతలు వేసేసేయండి, పర్వాలేదు. ఈసారి గంధాన్ని పుష్పాన్ని గంధంతో ముంచి ఆ గంధం వేసేసేయండి. ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని దేవుడి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఇంకొక పుష్పం ముంచి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయ ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా మూడు వేళ్లతోటి కొంచెం అక్షతలు అలా గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి, రెండు అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అలాగా గణపతికి చూపించండి. పరిమళ ధూపమాగ్రాపయామి. ఎడమ చేతితో పాటు కుడి చేతితో చూపించండి. అలాగా పరిమళ ధూపమాగ్రాపయామి ఇలా ఇచ్చేసేయండి. అలాగే దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం అని నా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకా ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఈసారి ఆ గణపతి దగ్గర ఇలాగ తమలపాకు వేసుకుని బెల్లం మొక్క ఉంటుంది కదా, ఈ బెల్లం మొక్క ఇలా పెట్టుకుని ఒక రెండు అరటిపళ్ళు ఆ యొక్క గణపతి దగ్గర పెట్టుకోండి. రెండు అరటిపళ్ళు కూడా పెట్టుకుని ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం మొక్క మీద ఈ యొక్క చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా, కలసలో నీళ్ళు, ఆ నీళ్లు చల్లండి. ప్రోక్ష్యా పరిశిక్ష్యా చల్లండి, పుష్పంతో చల్లండి. ప్రోక్ష్యా పరిశిక్ష్యా పునరేకాక్ష పునరేకాక్ష పునరేకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలేని వేదయామి. ఆ పుష్పంతోటే ఐదు సార్లు అలా గణపతి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. అలాగే ఉద్దరంతో మూడు సార్లు నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. ఇందాకట్లాగా హస్తౌ ప్రక్షాళయామి, మళ్ళా పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉంటుంది కదా, ఇందాకే పెట్టిన తాంబూలం, తయారు చేసుకున్న తాంబూలం, ఈ తాంబూలాన్ని తీసుకుని గణపతికి ఎడం ఈ యొక్క పెట్టేసేయండి, ఎడం పక్కన పెట్టేసేయండి. ఓం పూగే పలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి అని నమః. తాంబూలం సమర్పయామి నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి, తీసుకోండి, పర్లు వెలిగించండి, దాన్ని బట్టి వెలిగించేయచ్చు, దీపాన్ని బట్టి వెలిగించేయండి, చూపించండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసగుంసృజామసి
సంతత శ్రేయస్తో సమస్త సన్మంగళాని భవంతో నిత్య శ్రేయస్తో నిత్య మంగళాని భవంతో అలా పెట్టేసి ఒక నేలచొక జల్లండి జల్లి కలగద్వాణలాగా హర నమః పార్వతీ పుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ ఈసారి ఒక చిల్లర పైసా ఒక పుష్పము రెండు అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి పుష్పము రెండు అక్షతలు ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణ అధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశ్చోర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేసేయండి నమస్కారం చేసుకోండి నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి లంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి అప్పళ్ళలో వదిలిపెట్టేసేయండి మంత్రహీణం క్రియాహీణం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ తర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవ్రతో భవతు మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి అలాగే మీ ఆడవారి శిరస్సు మీదకి వేయండి పక్కనే మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ మీద శిరస్సు మీద కూడా వేయచ్చు గణపతి ప్రసాదం శిరసా గృహామి అలాగే ఒక పుష్పాన్ని తీసి మీ ఆడవారికి ఇవ్వండి ఆవిడని తలలో పెట్టుకోమని చెప్పండి గణపతి ప్రసాదం శిరసా గృహామి ఆ పళ్ళాన్ని విఘ్నేశ్వర పూజ బియ్యం పళ్ళాన్ని మూడు సార్లు పైకెత్తుకుని పెట్టండి ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాని ధర్మాణి ప్రథమాణ్యాసన్నం తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి ఈ పసుపు వినాయకుణ్ణి తీసేసి ఈ యొక్క స్వామివారి చిత్రపటం దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకుని ఈ బియ్యంపల్లి ఉంది కదా ఈ బియ్యంపల్లాన్ని మీ యొక్క దగ్గరలో ఉండే పురోహితులకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ లేకపోతే గుళ్ళలో ఉండేటటువంటి పూజారులకు కానీ ఇచ్చేయండి మీరు తీసుకోకూడదు ఈ బియ్యంపల్లెంలో కొంచెం దక్షిణ కూడా పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి ఇవి మీరు వాడుకోకూడదు ఈసారి మళ్ళా అక్షతలు వీపు వెనకాలకి వేసుకోండి మీ ఆడవారి ఎనభ పక్క వేసేసేయండి పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇద్దరు కూడా ముక్కు పెట్టుకోండి ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత దురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృత నామ సంవత్సరే ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మీ పంచాంగంలో తిదివార నక్షత్రాలు కానీ లేదా క్యాలెండర్లో చూసి కానీ ఈరోజు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిదివార నక్షత్రాలు చెప్పుకోండి లేదా ఇందాక చెప్పినట్టుగా మా యూట్యూబ్ ఛానల్లో కూడా పంచాంగం ఉంటుంది చూసుకోవచ్చు ఆ రంగం చెప్పుకోండి ఇక్కడ మేము ఈ రోజు అయితే పూజ చేసుకుంటున్నామో ఈ యొక్క తిదివార నక్షత్రాలు చెప్తున్నాం శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే శరద్ ఋతువు కార్తీక మాసే శుక్లపక్షే ద్వితీయాయాంబాసర వాసరస్తు ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్యా ఇక్కడ మేము ఇందాకట్లాగే యజమాన దంపతుల యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాం మీరు మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి అస్య యజమాన్యస్ గోత్రస్య తుల్య మహాముని గోత్రోద్భవస్య రాంబాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తుల్య మహాముని గోత్రోద్భవతి పద్మావతి నామధేయస్య అస్య యజమాన్యస్ కుమారస్య తుల్య మహాముని గోత్రోద్భవస్య శ్రీ వెంకట సూర్య కిరణ్ కుమార్ నామధేయస్య తుల్య మహాముని గోత్రోద్భవస్య శ్యామ్ కుమార నామధేయస్య సకుటుంబస్య అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రాల పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పుకోండి మమ అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల
పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ శారీరక ఆరోగ్యత సిద్ధ్యర్థం అనేన సర్వకార్యేషు దిగ్విజయత్వ సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం కేదారేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం కేదారేశ్వర స్వామి వర్తాఖ్యం కర్మ కరిష్యే. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. తదంగ తోరగ్రంథి పూజాం కరిష్యే, మళ్ళీ ఇంకోసారి వదిలిపెట్టండి. తదంగ తోరగ్రంథి పూజాం కరిష్యే. ఈసారి ఎడమ చేతిలో తోలపాకు వేసుకోండి. ఈ తోరాలు ఉంటాయి కదా, ఈ తోరాలు తీసుకుని ఆ ఎడమ చేతిలో పెట్టుకోండి. అవి పెట్టుకుని ఆ పంచామృతాలతోటి ఆ తోరాల మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమయతుతే విశ్వతస్వామ వృష్ణయం భాబాజస్య సంగతే ధతిక్రావణో ఆకార్షం జిష్ణారస్య భాజన సురభిను అముకాకర్త ప్రణ ఆయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసవితోత్పన ఆత్మచిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంత సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్త ముతోషసి మధుమత్పార్దివగం రజః మధుద్యోరస్తురఃపిద మధుమానో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతునః స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్య. సార్ మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆ పోహిష్టామ యభవస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షసే యోవశ్వత మోరసస్తస్య భాజేతి హన ఉషతీరివ మాతర తస్మారంగమామ వోయ సక్షయాయ జన్మథ ఆపో జనయథా జన శ్రీ తోరద గ్రంథిదేవతాభ్యో నమో నమః. పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. సార్ తోరాలు ఈ యొక్క దేవుడి దగ్గర పెట్టేసేయండి. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తోరగ్రంథదేవత ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. అక్షత్ర వేయండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితోభవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పముచ్చి నమస్కారం చేయండి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శోలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ కంఠాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమననిభం పార్వతీశం నమామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. కేదారేశ్వర స్వామినే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అలా పుష్పాన్ని దేవుడి దగ్గర వేసేసేయండి. ధ్యాయామి అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. మళ్ళా పంచామృతాలు జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణయం భవాబాజస్య సంగతే ధతిక్రావణో అకారుషం జిష్ణారస్వస్య వాజన సురభిన అముకాకరత ప్రణ ఆయోగం శతారుషతో జల్లుతూ ఉండండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతే సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్త ముతోషసి మధువత్పార్దివకం రజః మధుద్యోరస్తురఃపిద మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతునః స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధువాగం అదాభ్య. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి, కలసలో నీళ్లు. ఓం ఆ పోహిష్టామ యభవస్థాన ఊర్జేద దాతన మేరణాయ చక్షసే యోవశవత వరసస్తస్య భాజేతి హన ఉషతీరివ మాతర తస్మారంగమామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథా జన కేదారేశ్వర స్వామినే నమో నమః. పంచామృత స్నానేన గోక్షీర్ఘ స్నానం సమర్పయామి. ఇలాగే ఈ వస్త్రాలు ఉన్నాయి కదా, ఈ వస్త్రాలు స్వామివారు చూపించి పక్కన పెట్టేసేయండి. మగవారు పంచికండువ తీసుకోండి, ఆడవారు చీర జాకెట్ తీసుకోండి. లేని వాళ్ళు పుష్పం కానీ అక్షతలు కానీ వేసేసేయచ్చు. ఓం అలా చూపించండి. ఉపయుదు మాం దేవసఖ కీర్తశ్చమని నాశ ప్రాతర్భూతోస్మి లాస్టేష్మిన్ కీర్తిమర్దం దాదుమే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈసారి గంధం పుష్పంలో ముంచి గంధం వేసేసేయండి. గంధద్వారాంధురాదృశాం
నిత్యపుష్టాంగరేషణేయం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ పపయేశ్రియం శ్రీ కేదారేశ్వర స్వామి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం మనసక్కామ సర్వహుత అర్జస్సామాన్ యజ్ఞరే చందాకం సజ్జరే తస్మాత్ శ్రీ కేదారేశ్వర స్వామి నమః వేసేసేయండి. ఆభరణాదమలకరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాదమలకరణార్థం పత్రైసేత పుష్పైసేత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేయండి. ముందుగా తోరాలకి అక్షతలు పూజ చేస్తూ ఉండండి. తోరాలకి ముందుగా తోర గ్రంథి పూజ. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్ర్యంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం స్వయంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ముగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఈసారి తోర గ్రంథి పూజ అయింది. అయితే తోరాల విషయంలో కూడా ఏమిటంటే కనుక 21 రకాల గ్రంథితో కూడా తోరాలు కట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మీ యొక్క ఆనవాయితీని బట్టి కట్టుకుని పూజ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కళ్ళతో ఆనవాయితీని బట్టి, కులాచారాన్ని బట్టి, ఇంటి ఆచారాన్ని బట్టి కూడా తోరాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆచారాన్ని బట్టి తోరాలు పెట్టుకుని ఈ రకంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి పుష్పాలతోటి పత్రతోటి పూజ చేయొచ్చు. తర్వాత కుంకుమతో పూజ చేయొచ్చు. ముందుగా పుష్పాలతో పూజ చేయండి స్వామివారికి అధాంగ పూజ. ఓం మహేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః జ్వారణీ పూజయామి. ఓం హరాయ నమః కూరూం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః భుజౌ పూజయామి. ఓం శితికంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః శరపు పూజయామి. ఓం చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి. ఓం పశుపతయే నమః సర్వాళ్లింగాన్ని పూజయామి. ఈసారి మారేడు దళాలు పుష్పాలు కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్ధినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణినే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపవిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారయ్య నమః ఓం అంధకాసుర శోధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయ నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణినే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసనే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్దూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయమూర్తయే నమః ఓం మణీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయ నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధ్వనినే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాసాయ నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతరమే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురువే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థాణువే నమః ఓం మహిర్బుద్ధ్రియాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పోషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాద్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగ్నేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరియే నమః ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః ఈసారి కుంకుమను పూజ చేయండి. ఓం భవస్య దేవస్య పత్రియే నమః ఓం శర్వస్య దేవస్య పత్రియే నమః ఓం ఈశానస్య దేవస్య పత్రియే నమః ఓం పశుపతే దేవస్య పత్రియే నమః ఓం రుద్రస్య దేవస్య పత్రియే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్రియే నమః ఓం భీమస్య దేవస్య పత్రియే నమః ఓం మహతో దేవస్య పత్రియే నమః నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి, అగరబత్తులు వెలిగించండి. పయామి ఇలా ఇచ్చేసేయండి. సారీ బలప్రబధనాయ నమః, దీపాన్ని నమస్కారం చేసుకోండి. కేదారేశ్వర స్వామినే నమః, బలప్రబధనాయ నమః, సాక్షాత్ దీపందర్శయామి, నైవేద్యం సర్వభూతదమనాయ నమః, నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఇట్లా పెట్టేసుకోండి కొబ్బరికాయ. ఈ కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్కలు వేసి, అలాగే అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఈ అరటిపళ్ళు కూడా ఇలా పెట్టుకుని అలా పెట్టండి. కొబ్బరి చెక్కల్లో కాస్త బెల్లం ముక్కలు వేసి, కొబ్బరి చెక్కలు పెట్టి, ఇలా అరటిపళ్ళు కానీ ఇంకా ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు పెట్టి, అలాగే ఇలాంటి పిండి వంటలు కానీ ఏదైనా నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి, వాటన్నిటి మీద కూడా ఈ కలసులో నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యా ప్రశిక్ష చల్లండి. పునరికాక్ష పునరికాక్ష పునరికాక్షాయ నమః, బలప్రబధనాయ నమః, కేదారేశ్వర స్వామినే నమః. అవసరాలదు నారికేళ సహిత కదలీ ఫల సహిత చిత్రాన్ని నివేదయామి, సకల ఫలాన్ని నివేదయామి, అతి నైవేద్యం సమర్పయామి, సకల నైవేద్యం సమర్పయామి. ఐదుసార్లు ఆలోచించండి. ఓం ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. మళ్ళా మూడుసార్లు నీళ్ళు అలాగా స్వామివారు చూపించి ఆ పల్లె రోజు పెట్టండి. అస్తవ ప్రక్షాళయామి పుష్పంతో అలాగ, అస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే ఇంకొక తాంబూలం ఉంది కదా, ఈ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేసేయండి. మనోన్మనాయ నమః, కేదారేశ్వర స్వామినే నమః, తాంబూలం సమర్పయామి నీరాజనం. సరిపోతుందిలే, చూపించండి. ఓ మఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర వరదరేభ్యేభ్య సర్వేభ్యో నమస్తే సుద్రూపేభ్య కేదారేశ్వర స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దృశయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నెల చొక్క జల్లండి, కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. సారీ పుష్పాలు అక్షతలు బుచ్చుకు లేచి ఉంచి నమస్కారం చేయండి. లేవండి, లేచి నిల్చోండి. ఓం ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓ ఓం తద్బ్రహ్మ, ఓ ఓం తద్వాయు, ఓ ఓం తదాత్మ, ఓ ఓం తత్సత్యం, ఓ ఓం తత్సర్వం, ఓ ఓం తత్పురోర్నమః.
అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వం గోరుద్రస్వం విష్ణోత్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తదాపాపో జ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయా తన్నో రుద్ర ప్రచోదయా ఆదు శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి వేసేసేయండి అలాగా అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమానుకృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి వేసేసేయండి అలాగా అలా వంగ నమస్కారం చేయండి కుదిరితే మీరు ఇంట్లో సాష్టాంగ నమస్కారం చేయొచ్చు మగవారు సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేయొచ్చు వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిషం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వర పరమేశ్వర అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి అక్కడ పల్లెలో వదిలిపెట్టేసేయండి మంత్రహీణం క్రియాహీణం భక్తిహీణం పరమేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు కేదారేశ్వర స్వామి దేవత ప్రసాదం మీరు పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్మీద తీసుకోండి ఆడవారు శిరస్మీద వేసేసేయండి కేదారేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు అలాగే ఆడవారికి పుష్పం ఇచ్చేసేయండి తలలో పెట్టుకోమని చెప్పండి మగవారు ఆ పుష్పాన్ని చెవిలో పెట్టుకోవచ్చు అలాగే కుంకుమను కూడా బొట్టు పెట్టుకోండి ఇప్పటితోటి కేదారేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పూజా విధానం పూర్తయింది ఇప్పుడు మనం కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేద్దాం అయితే కథ వింటూ కూడా ఆ తోరాలు కట్టుకోవచ్చు లేదా కథ అయిపోయిన తర్వాత అయినా సరే తోరాలు కట్టుకోవచ్చు మీ యొక్క ఆచారాన్ని బట్టి కట్టుకోండి అయితే ఇప్పుడు మనం వ్రత కథలు ప్రారంభం చేసుకుందాం అందరూ కూడా నమస్కారం చేసుకోండి శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అయితే పూర్వం ఒకనొక సమయంలో నైమిషారణ్యంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని చూచి ఇలా అడిగారట అయ్యా గురువుగారు ప్రతిరోజు కూడా మాకు చాలా పురాణాలు చెప్తున్నారు అనేక రకాల వ్రతాల గురించి చెబుతున్నారు అయితే భూలోకంలో మానవులకి అందులోనూ స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కలిగి సకలైశ్వర్యాలు కలిగేటటువంటి అంత్యమందు మోక్ష మార్గం కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట అడిగితే అప్పుడు సూతులు వారు గురువుగారు చెప్తున్నారు అయ్యా చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా మీరు అయితే భూలోకంలో మానవులకి సకల సౌభాగ్యాలు కలిగి సకలైశ్వర్యాలు కలిగి ఎటువంటి కోరికైనా సరే తీరేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అయ్యా అది చాలా విశేషం చాలా గొప్పది ఆ వ్రతం కనుక చేసినట్లయితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అందులో సంశయం లేదు అని చెప్పారట చెబితే వాళ్ళందరూ చాలా సంతోషించి అయ్యా అసలు కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఏంటి ఎవరిని కొలవాలి ఏ రకంగా పూజించాలి మొట్టమొదటి ఎవరి యొక్క వ్రతాన్ని ఆచరించారు దాని విషయానంతటి కూడా మాకు వివరంగా తెలియచేయండి అని అడిగారట అడిగితే అప్పుడు చెబుతున్నారట అయ్యా చెబుతాను వినండి ఒకనొక సమయంలో శివుడు పార్వతి శివపార్వతులు ఇద్దరు కూడా కైలాస పర్వతంలో కూర్చుని ఉన్నారట కూర్చునున్న సమయంలో దేవతలు నారదుడు తుంబురుడు యక్షులు గంధర్వులు అలాగే నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగీశ్వరుడు నారదుడు వీళ్ళందరూ కూడా వచ్చారట వచ్చి శివపార్వతులని మెప్పించడం కోసం చక్కని గానాలు చేశారట చక్కని నృత్యాలు చేశారట అనేక రకాల వాద్యాలన్నీ కూడా వాయించారట చాలా బ్రహ్మాండమైనటువంటి నాట్యాన్ని నృత్యాన్ని చేస్తున్నారట అందులో ప్రధానంగా భృంగీశ్వరుడు ఇంకా విశేషంగా నాట్యాన్ని చేసి ఆ యొక్క స్వామివారిని ఓలలాడించి సంతోషపరిచేట సంతోషపరిచిన తర్వాత ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క భృంగీశ్వరుని పిలిచి చాలా సంతోషించిన ఆయన ఈరోజు నువ్వు చేసినటువంటి నృత్యానికి నాట్యానికి నేను చాలా ఆనందపడ్డాను ఏ వరం కావాలో కోరుకో అన్నట్ట అప్పుడు భృంగీశ్వరుడు ఏమీ లేదండి నాకు మీ చుట్టూ ప్రదక్షిణం చేయాలన్న కోరిక ఉంది అన్నట్ట తప్పకుండా చేయవయ్యా అన్నట్ట పరమేశ్వరుడు అప్పుడు భృంగీశ్వరుడు ఏం చేసాడు అంటే కనుక ప్రదక్షిణం చేయడం ప్రారంభం చేశాడట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక పార్వతీ అమ్మవారిని పక్కకు రమ్మని ఒక్క శివుణ్ణి మాత్రమే కూర్చోమని శివుడు చుట్టూ మాత్రమే మూడు ప్రదక్షిణాలు చేసేసాడట
చేసేసి ఆయొక్క బుర్గేశ్వరుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొదలైంది అసలు కథ. అప్పుడు పార్వతి అమ్మవారు అడుగుతాడు పరమేశ్వరుని చూసి, అయ్యా నాథ, నాకు ఒక అనుమానం ఉంది. ఏమిటంటే, అసలు మనందరం భార్యాభర్తలం కదా, మరి మన చుట్టూ ప్రదక్షిణం చేయాలి కదా, కానీ నన్ను పక్కకు పెట్టి నీకు ఒక్కడికి ఎందుకు ప్రదక్షిణ చేశాడు బృంగేశ్వరుడు, అందులో ఉండే అంతరార్థం ఏమిటి అని అడిగిందిట. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట, సతీమణి, ఆ బృంగేశ్వరుడు నాకొక్కడికి ప్రదక్షిణం చేయడానికి కారణం ఏమిటంటే కనుక, యోగులకి సిద్ధపురుషులకి తత్వజ్ఞానం కలిగినటువంటి వారికి నీతో పని లేదు. ఎందుకంటే వాళ్ళు ముక్తికారకులు, మోక్ష మార్గం కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నీతో పెద్ద పని లేదు, నాతో మాత్రమే పని. కాబట్టి నా చుట్టూ ప్రదక్షిణం చేశాడు పార్వతి అని చెప్పి చెప్పాట. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో అమ్మవారికి చాలా బాధ కలిగింది. ఇదేమిటి, అయితే నేను వేరు నువ్వు వేరన్నమాట, అంటే నేనిచ్చే ఫలితం వేరు నువ్విచ్చే ఫలితం వేరన్నమాట, అంచేత అలాంటి జీవితం నాకొద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి కోపం వచ్చి అమ్మవారికి ఏం చేసింది అంటే కనుక భూలోకానికి వచ్చేసింది. భూలోకానికి వచ్చి అక్కడ గౌతముడు యొక్క ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి గౌతముడు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడంటే కనుక, పర్ణశాల నుంచి కొంచెం దూరంలో ఉండేటటువంటి అడవి ప్రాంతంలో ఫలాలు పుష్పాలు పళ్ళు అన్నీ కోసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి పార్వతి అమ్మవారు ఆ యొక్క పర్ణశాలలో కూర్చుని ఉంది ఆశ్రమంలో. సరే, గౌతముడు ఆ ఫలాలు పుష్పాలన్నీ కోసుకుని ఆశ్రమంలోకి వచ్చాడు. వచ్చేసరికి సాక్షాత్తు పార్వతి అమ్మవారు ఆశ్రమంలో కనపడింది. కనపడేసరికి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, అమ్మా ఏమిటి, నా ఆశ్రమంలోకి వచ్చావేమిటి, ఏం జరిగింది, ఏంటి విషయం, ఎందుకింత మౌనంగా ఉన్నావు, ఎందుకింత బాధగా ఉన్నావు, ఏం జరిగింది, విషయం వివరంగా చెప్పు అన్నట్ట. అప్పుడు అమ్మవారు, ఏమీ లేదయ్యా, బృంగేశ్వరుడు నన్ను వదిలి నా నాథుడికి మాత్రమే ప్రదక్షిణాలు చేశాడు. అడిగితే నేను వేరు, నేనిచ్చే ఫలితం వేరు, నా శక్తి వేరు, ఆయనిచ్చే ఫలితం వేరు అని చెప్పి చెప్పారు. అంచేత ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కనుక, నాకు నేను వేరు నా భర్త వేరు కాకుండా ఆయనలో అర్ధభాగం నాకు కావాలి, ఆయన నేను కూడా సమానమైపోవాలి, ఆ స్థాయి రావాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా గౌతమ మహర్షి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారు అడిగింది. అడిగితే అప్పుడు ఆ యొక్క గౌతముడు చాలా సంతోషించి, అమ్మా చాలా మంచి కోరిక ఉంది నీకు, అయితే ఎటువంటి వరాన్నైనా ఇచ్చేటటువంటి వాడు బాలాశంకరుడు, కాబట్టి ఆ వరాన్ని ఆయన ఇవ్వగలడు, కాబట్టి ఆయననే ప్రార్థన చేయి. అయితే దీనికి ఒక ఉపాయం ఉంది, సులువైన ఉపాయం. ఏమిటంటే కనుక, కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతము అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం కనుక నువ్వు చేసినట్లయితే కనుక సాక్షాత్తు పరమేశ్వరునికి ప్రత్యక్షమై ఎటువంటి వరాన్నైనా సరే ఇస్తాడు. అప్పుడు నువ్వు తన శరీరంలో అర్ధభాగాన్ని అడుగు. ఈ రకంగా నువ్వు కేదారేశ్వర వ్రతాన్ని కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు అనుకున్నటువంటి కోరిక నీకు సిద్ధిస్తుందమ్మా అని చెప్పేసి గౌతమ మహర్షి చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో వెంటనే పార్వతి అమ్మవారు ఆ ఈశ్వరుడు కోసం విపరీతంగా ప్రార్థన చేసి ఆ యొక్క కార్తీక మాసంలో కార్తీక స్వామివారం నాడు కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. గౌతమునే సాక్షాత్తు ఆ వ్రతాన్ని చేయించాడు. ఎప్పుడైతే ఈ రకంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారు ఆచరించిందో వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో పార్వతి అని అడిగాడు. అడిగితే అప్పుడు పార్వతి అమ్మవారు, ఏమీ లేదయ్యా, నాకు నీలో ఉండేటటువంటి అర్ధభాగాన్ని నాకు కావాలి, సగం శరీరం నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ఎటువంటి భక్తుడు ఎటువంటి కోరిక ఎలా కోరినా కూడా ఆ వరాన్ని ఇస్తాడు. అలాంటిది అమ్మవారు ఇంతలా ప్రార్థన చేసి కోరు, ఈ యొక్క కేదారేశ్వర వ్రతం చేస్తే ఇవ్వడా అని చేత, తప్పకుండా సతీమణి, నా శరీరంలో ఉండేటటువంటి అర్ధభాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పటి నుంచి కూడా మనిద్దరం అర్ధనారీశ్వరులం, నేనెంతో నువ్వు అంతే. నాకు ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితమో నీకు ప్రదక్షిణం చేసిన అంతే ఫలితం. నువ్వు వేరు నేను వేరు కాదు, అలాంటి వరాన్ని నీకు ఇచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి సగం శరీరాన్ని ఇచ్చేసాడు. అయితే ఇలాగే ఎవరైతే భూలోకంలో ఉండేటటువంటి మానవులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ సగం శరీరాన్ని ఇచ్చేస్తాడని కాదు, ఏ వరం అడిగినా ఇస్తాడు అని, ఏ కోరికైనా తీరుస్తాడు అని, బోలాశంకరుడు కాబట్టి ఎలాంటి వరాన్నైనా ఇస్తాడు అని. కాబట్టి తన శరీరంలో సగం భాగాన్ని ఇచ్చేసాడు అంటే కనుక ఆ పరమేశ్వరుడు ఎటువంటి వరాన్ని అడిగినా సరే ఈ యొక్క కేదారేశ్వర వ్రతం చేసుకుంటే ఇస్తాడు. కాబట్టి భూలోకంలో మానవులందరూ కూడా సులువుగా చాలా సునాయాసంగా ఎటువంటి కోరికనైనా తీర్చుకునేటటువంటి వ్రతం కేదారేశ్వర స్వామివారికి వ్రతము అని, కాబట్టి ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చేయడం చాలా విశేషము అని, అందులోనూ కూడా కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా చాలా విశేషము అని, లేదా కార్తీక పౌర్ణమి నాడు ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని, లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి, లేదా కార్తీక మాసం నెలలు కూడా ఈ రకంగా వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ ఓపిక, వాళ్ళ విషయాన్ని బట్టి, వాళ్ళ ఆచారాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా వ్రతాన్ని చేయడం వల్ల ఆ యొక్క కేదారేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో సమస్త కోరికలు సిద్ధిస్తాయ్యా అని చెప్పేసి సాక్షాత్తు సూతుల వారు చౌడకాది మహాములందరికీ కూడా
కేదారేశ్వర స్వామివారి యొక్క వ్రత మహత్యాన్ని చాలా విశదీకరించి తెలియజేశారు. ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కథ విన్నాం కాబట్టి ఈసారి ఆ కథాక్షతలు అక్కడ వేసుకుని ఆ రెండు నక్షత్రం మీ శిరస్సు మీద వేసుకోండి. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ యొక్క పూజా విధానం వీడియో ద్వారా చూసి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వందే పూజ పని చేయదు. కాబట్టి తోచినటువంటి దక్షిణని మీరు పంపించవచ్చు. మా గూగుల్ పే నెంబర్కి కానీ, మా ఫోన్పే నెంబర్కి కానీ, లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ మీ తోచినటువంటి దక్షిణ మాకు మీరు గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి ఆ యొక్క దక్షిణని మేము మా యొక్క పీఠలో ఉండేటటువంటి గోసేవకు కానీ, అన్నదానాది కార్యక్రమాలకు కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక పూజలకు కానీ వినియోగిస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి మీకు తోచినటువంటి విశేష దక్షిణ మీరందరూ కూడా ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మరొక ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక బ్రహ్మలేందే పూజ పనిచేయదు. కాబట్టి మీకు బ్రాహ్మలు దొరికితే మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మలు పిలిపించుకునే పూజా విధానాన్ని చేసుకోండి. తప్ప బ్రాహ్మలు దొరికినా కూడా ఇలా చేసుకోవడం మంచిది కాదు. ఎవరికైతే బ్రాహ్మలు దొరకరో, లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ రకంగా వీడియో చూసి ఈ యొక్క పూజా విధానాన్ని చేసుకోండి అని తెలియజేస్తూ, పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా స్వామివారి ప్రసాదం తీసుకోండి. అలాగే ఆ యొక్క కేదారేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల మీ అందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఈ వీడియోని 10 మందికి పంపితే వాళ్ళు కూడా మీ యొక్క ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ రకంగా సహాయం చేయవలసిందిగా మరొకసారి కోరుతూ, ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే కనుక మాకు ఈ పూజకి సహకరించినటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం కలగాలి అని, వాళ్ళు ఎన్నో పనులున్నా ఆయన పెద్ద వ్యాపారవేత్త అయినా కూడా ఆయన పనులన్నీ మానుకుని మేము పిలవగానే వచ్చారు. ఆయన మా యొక్క ఆలయానికి, మా విష్ణాలయానికి చైర్మన్ గారు కూడాను. అనేక రకాల సత్కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. చక్కగా మా గ్రామంలో అలాంటి సత్పురుషులు పుట్టడం మా అందరి యొక్క అదృష్టముగా భావిస్తున్నాము. అలాంటి సత్పురుషులు ఉండడం వల్లే ఇంకా ఆలయాలు అవి కూడా ఆధ్యాత్మిక పరిస్థితి కూడా చాలా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఇంకా ఇలాంటి భగవత్ సేవలు చేసుకుని ఇలాంటి ఎన్నో రకాల సత్కార్యక్రమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతూ, వాళ్ళకు కూడా పరమేశ్వరు యొక్క దివ్య అనుగ్రహం ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, వాళ్ళు ఈ పూజకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ స్వస్తి.